బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. కరీంనగర్ పట్టణంలో ఏర్పాటు చేసిన కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే పూర్తి చేశారు. కరీంనగర్ లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన 2000 మంది సోషల్ మీడియా వారియర్స్ ఈ మీటింగ్లో పాల్గొననున్నారు. త్వరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో సోషల్ మీడియా పాత్రపై వారియర్స్ కు కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, గుడ్ మార్నింగ్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సాయిమోదయ్, గుడ్ మార్నింగ్. అంటే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి మరియు రానున్న నేపథ్యం ఒకైతే ముఖ్యంగా అంటే రాబోయే ఎంపీ ఎలక్షన్స్ నేపథ్యంలో ఇప్పటికే అంటే రాష్ట్రానికి సంబంధించి చూసుకుంటే కరీంనగర్లో మొట్టమొదటిసారిగా సోషల్ వారియర్స్ మీటింగ్ ఇక్కడ జరగనుంది. దీనికి అంటే 2000 మంది యువత రానున్న నేపథ్యం వారికి దిశానిర్దేశం చేస్తారు. చూడొచ్చు మనం ఇప్పటికే వారి అంటే టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాక కోసం అన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అంటే మనకు ప్రత్యక్షంగా చూసుకుంటే కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ స్థాయి సోషల్ మీడియా వారియర్ సమావేశం నిర్వహిస్తున్నారు. అంటే రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కరీంనగర్లోనే ఇది నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అంటే కరీంనగర్కు ఒక ప్రత్యేకత ఉందని చెప్పొచ్చు సాయిమాధవి. ఎందుకంటే నాటి తెలంగాణ ఉద్యమంలో సైతం తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యంగా కూడా సీఎం కేసీఆర్ అంటే నాది మాజీ సీఎం కేసీఆర్ గారు ఇక్కడి నుంచే పోరాటం చేసిన సింహగర్జన సభ కూడా ఇక్కడి నుంచే చేసిన నేపథ్యం ఒకైతే తెలంగాణ రాష్ట్ర సాధన మొదలైంది ఇక్కడి నుంచే. అంటే చివరి వరకు కూడా తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు కూడా మడమ తిప్పని పోరాటం చేసినటువంటి నేపథ్యం కరీంనగర్ జిల్లాకు ఉంది. కరీంనగర్ జిల్లా ప్రజానీకం అంతా కూడా నాడు కేసీఆర్ గారు వెంటే ఉన్నటువంటి నేపథ్యం మనకు ప్రత్యక్షంగా కూడా కరీంనగర్కు ఉందని చెప్పాలి. ముఖ్యంగా అంటే కేసీఆర్ గారు కూడా కరీంనగర్ జిల్లాపై అమిత ప్రేమనే చెప్పాలి. ఏది జరిగినా కూడా కరీంనగర్ నుంచే మనకు ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేసినటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. అంటే నాడు తెలంగాణ ఉద్యమంలో కూడా కరీంనగర్ నుంచి చెప్పినటువంటి నేపథ్యం ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం తీసుకొస్తాం, తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యం నీళ్లు నిధులు నియామకాలు రావాలంటే తప్పనిసరిగా తెలంగాణ రావాలని ఆనాడు ఏ విధంగా అయితే పోరాటం చేశారో ఆ విధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా అంటే 10 సంవత్సరాల్లో దేశంలోనే ఒక ఐకాన్ అంటే తెలంగాణ ఒక దిక్సూచిగా మార్చినటువంటి నేపథ్యం మనకు స్పష్టంగా కనిపించిందని చెప్పొచ్చు సాయిమాధవి. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాకు ఏంటంటే యువత కావచ్చు, మేధావులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా నాడు కేసీఆర్ గారు వెంటే ఉండడమే కాదు తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగా చేశారో, మరోవైపు రాష్ట్రం వచ్చినాక కూడా తెలంగాణ అభివృద్ధిని ఏ విధంగా తీసుకెళ్లాలనే లక్ష్యం ఆ లక్ష్యం ఒక అయితే మరోవైపు ఈనాడు అంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యంగా విద్యార్థులకు అంటే సోషల్ మీడియా వారియర్స్ అంటే ముఖ్యంగా ప్రతి చోట కూడా అన్ని అబద్ధాలు ప్రచారం చేస్తున్నటువంటి కొంతమంది సోషల్ మీడియా వారియర్స్ ఉన్నారు. వారిని మనం ఏ విధంగా తిప్పికొట్టాలి? ఎందుకంటే 10 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధిని పక్కన పెట్టి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి ప్రచారాలు ఎట్టి పరిస్థితుల్లో మనం ఎదుర్కోవాలి? ఎందుకంటే ముఖ్యంగా తెలంగాణ వచ్చిన తర్వాత చూసుకుంటే ఇటు యువత కావచ్చు, ఇటు మహిళలకు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి ఘనత, రైతులకు రైతు బీమా కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు దేశంలో ఎక్కడ కూడా మనకు కనిపించాయి. కానీ రైతుల సంక్షేమే లక్ష్యంగా నాటి అంటే సీఎం కేసీఆర్ ఉద్యమం చేసిన నేపథ్యం ఒకైతే అదే ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ అభివృద్ధిని కూడా చేసినటువంటి నేపథ్యం. అంటే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అన్నారు, ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్రంలో మొట్టమొదటిసారి కరీంనగర్ నుంచే ఈ యొక్క జిల్లాకు సంబంధించినటువంటి వారియర్స్ మీటింగ్ జరుగుతుంది. దీన్ని స్ఫూర్తిగా ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలి. సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి అంటే అభివృద్ధి ఇంత పెద్ద ఎత్తున చేసినా కానీ అబద్దాలు అంటే నిజం చెప్పేలోపు అబద్దం ఊరంతా తిరిగి వచ్చినట్టుగా ఈ అబద్దాల ప్రచార హోరలో ప్రతి ఒక్కరు కూడా ముందుండి ఈ విధంగా చేసిన అభివృద్ధిని చూపెట్టకుండా
ఏదో జరిగినట్టుగా చూపించడం నేపథ్యం. దాన్ని మనం ఎదుర్కోవాలి. మనం చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కరీంనగర్ సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఒక ఉద్యమ స్ఫూర్తితో పనిచేయాలని చెప్పి దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు మాజీ ఎంపీ వినోద్ కుమార్తో పాటుగా అంటే స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు, ఇంకా 2000 మంది యువత కూడా రానున్నారు సాయమాధవి. అంటే మొత్తం మీద అయితే ఉద్యమాలకిలా కరీంనగర్ జిల్లా నుంచి మరొకసారి రాబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో యువతకు దిశానిర్దేశం చేయడానికి అంటే టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రానున్నారు. ఇప్పటికే యువత కూడా పెద్ద ఎత్తున వచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనకు కొంతమంది ఉన్న వార్త మాట్లాడించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే నాటి ఉద్యమ స్ఫూర్తి ఒకరైతే ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రానున్నారు, అంటే ఈ వారియర్స్ మీటింగ్లో ఏమేమి చెప్పబోతున్నారు? ఇప్పుడు కానీ టీఆర్ఎస్, అప్పటి టీఆర్ఎస్ ఇప్పటి బీఆర్ఎస్కు ఎప్పుడు కానీ కరీంనగర్ జిల్లా కేసీఆర్ గారికి అన్నదండాలే ఉన్న జిల్లా కరీంనగర్ జిల్లా. ఏ పని మొదలు పెట్టుకున్నా కానీ కరీంనగర్ జిల్లా నుంచే మొదలు పెట్టుకుంటాడు. ఏది అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినా, పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగినా, ఏ జరిగినా కానీ తెలంగాణ నుండే కేసీఆర్ గారు కానీ ఈ తెలంగాణ పాత 10 జిల్లాల నుంచి ఇక్కడికి వెళ్ళి మొదలు పెట్టుకుంటాడు. అందుకే పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి వారెస్ మీటింగ్ కూడా, ఈ సోషల్ మీడియా మీటింగ్ కూడా కరీంనగర్ నుంచి పెట్టుకోవాలని చెప్పి కేసీఆర్ గారు భావించారు. కేటీఆర్ గారు కానీ, వినోద్ కుమార్ కానీ ఈ జిల్లాకి పెట్టుకోవాలని. ఓకే, ఇది సాయమయ్య. మొత్తం మీద అయితే ఈరోజు అంటే మా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రానున్నారు. అంటే యువత నేపథ్యంలో యూత్ నాయకుడు అయినటువంటి కేటీఆర్ రాక కోసం యువత ఇప్పటికే పెద్ద ఎత్తున రావడానికి సంసిద్ధంగా ఉన్నారని చెప్పచ్చు. అంటే ఇది 10-11 గంటలకు ఈ సభ అంటే ఈ మీటింగ్ స్టార్ట్ అవుతుంది. యువత 2000 పైగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. వారందరికీ కూడా దిశానిర్దేశం చేయనున్నటువంటి పరిస్థితి సాయమాధవ్. ఇది ఇక్కడ తాజా అప్డేట్స్ ఓటు స్టూడియో.